నమస్తే సో ప్రార్థన చేస్తారమ్మా లేకపోతే ఓం నమః ఒక్కసారి విడిగా ఈ పదాలు అనమ్మా అందరూ కూడా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒకసారి చెప్పండి కాదు నవ్వలేదు అన్నపూర్ణ గారు అనండి అమ్మ ఒకసారి వాక్యకార భాష్యకార సూత్రకారాన్ వాక్యకార భాష్యకార సూత్రకారాన్ ప్రణమామి వాక్యకార భాష్యకార సూత్రకారాన్ ప్రణమామి సూత్రకారమని వెళ్ళగొట్టే అక్కర్లేదు కదా మీకు హాయిగా అనగలుగుతున్నారు కదా శ్లోకంలో ఉన్నప్పుడు ఎందుకు కొంచెం మనం విరుస్తున్నాం దింపుతున్నాం సూత్ర అని లేదండి ఇప్పుడు అక్కడ కూడా బాగానే అంటున్నాం మేము బాగానే కాదు బాగా ఉండాలి అంచేతే కొంచెం మార్చి ఓం నమః ఓం నమః ఓం నమః వాణిని కాత్యాయన పతంజలిభ్య వాణిని కాత్యాయన వాణిని కాత్యాయన పతంజలిభ్య కాచాయ నీరు లేదు కాచాయనాయన కాత్యాయన పతంజలిభ్య కాత్యాయన ఆపితే సంబోధనం అనుకుంటారు పతంజలిభ్య అని బహువచనం కుదరదు కదా అంటే పాణిని కాత్యాయన పతంజలిభ్య ఒకే సమాస పదంగా అనాలమ్మ పాణిని కాత్యాయన పతంజలిభ్య సంబోధనం అవ్వచ్చు కదా హే రామ హే రామో హే రామ అనడుగా హే కాత్యాయన అని సంబుద్ధి అనుకోవచ్చు కదా చదువు విడత పాణిని కాత్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్య ఋషిభ్య మునిభ్య గురుభ్య ప్రారంభించవచ్చా పాఠం సందేహం లేని ఉన్నాయండి పూర్వం చెప్పచ్చండి అందరికి సందేహం ఎవరికి ఉన్నట్లయితే అడిగిన తర్వాత అయినా తెలుస్తాను అయితే ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్తానమ్మా వెనక్కి అడుగు వేయాలని ఎవరెవరు ఉన్నారు అక్కడ సుబ్బారావు గారు ఉన్నారు ఫణి గారు ఇవాళ కూడా ఆబ్సెంటేనా ఓకే అంటే పద్మ గారు ఇద్దరు కూడా రాలేదా వస్తారండి మెసేజ్ పెట్టానండి పర్వాలేదు ఇదేంటి అంటే మెసేజ్ పెట్టపోయినా లేకపోయినా రివిజన్ కైనా ఎవరో ఒక మీరు కూడా పాఠం చెప్పవచ్చు సూత్రాలు కూడా మీరు కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించే చెప్పని సూత్రాలు కూడా అంటే పుస్తకం మీ చేతిలో లేకపోయినా సూత్రం చేయమంటే కొంచెం అర్థం అవుతుంది కదండి తర్వాత వ్యాఖ్యానం చేస్తే కొంచెం అర్థం అవ్వచ్చు కొంచెం నాలుగు సూత్రాలు చదివేసుకున్నట్లయితే నేను చెప్పేటప్పుడు ఇంకొంచెం స్పష్టత వస్తుంది మీ అందరికి కూడా సరే అంటే అయితే అద్దడాదేశం చెప్పే ముందు సర్లేండి ఇప్పుడు ఇక్కడ చూడండి టేహన సూత్రం చేత ఆ టీకు లోపం చెప్పిన తర్వాత ఇది భస కేరళ కతరత్ కతరత్ అని రూపాలు సాధించుకున్నాడు గుర్తుంది కదండి కతరే కతర అని రూపాలని అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న విశేషం మాత్రం దాంట్లో ఇచ్చాడు ఏ కతరత్ అని శేషం పొమ్మత్ ఏవం కతమత్ కథమత్ అనే రూపం ఇచ్చాడు గుర్తుందండి కథమత్ అనే రూపం
దేహని సూత్రం అంటే 156 పేజీలోనండి, 156 పేజీలో 242 సూత్రం కదా దేహని సూత్రం. దేహి ఏ విభక్తి అండి? ఇది దేహి అనేటువంటిది షష్ఠి అంటే షష్ఠి, స్పష్టంగా షష్ఠి కాదు షష్ఠి అనేది షష్ఠి. షష్ఠి అంటే ఆరవ అని అర్థం, షష్ఠి అంటే అరువయ్యి, అరువ దేవ అని కూడా అర్థం లేదు. షష్ఠి అంటే అరువయ్యి, సిక్స్టీ అని అర్థం. షష్ఠి అంటే సిక్స్త్ అని అర్థం, ఆరవ అని అర్థం కూడా ఉన్నది. సరే దేహ అంటే దేహి లోపహ అని సూత్రంలోంచి లోపహ అనమాట అనువృత్తి వచ్చి దేహి లోపహ అంటే తీగ లోపం చెప్పబోతున్నాడు కదా. తీ అంటే తెలుసు మీకు, అచోవంత్యాది అచోవంత్యాది అచహ అంత్యాది అచోవంత్యాది టీ అనండి మా సారి. అచహ అచహ అంత్యాది అంత్యాది మూడు పదములు సూత్రం ఇది. అచహ అనేటువంటిది షష్ఠి ఏకవచనం చెప్పినా బహువచనం చెప్పమంటాడు వార్తిక అదే వృత వృత్తిగారులు అర్థం చెప్పేవాళ్ళు. అచాం వచ్చి అచాం అనేటువంటిది నిర్ధారణ శక్తి అనమాట అచ్చులలో అని అర్థం. అచహ అని పదానికి బహువచనం చెప్పుకొని అచాం అని అర్థం చెప్పుకుంటే ఏమర్థం చెప్పుకుంటాం? అచాం మధ్యే అంటే అచ్చులలో అని అర్థం. అచాం మధ్య అంటే సరిగ్గా అచ్చులేక మధ్యలో అని అర్థం కాదు, అచ్చులలో అని అర్థం అనమాట. ఏ ప్రాతిపదిక అనుకోండి, ధాతువు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేనికైతే సముదాయంలో అంత్యం ఉన్న అచ్చులలో చివర చేదైతే ఉందో ఒకే అచ్చు ఉంటే అదే చివరి కింద లెక్క. ఒకటి రెండు ఉన్నప్పుడైతే రెండో అచ్చే చివరి అచ్చు అవుతుంది కదా, మూడు అచ్చులు అంటే మూడోదే అవుతుంది కదా. ఒకే అచ్చు ఉంది కదా, ఒకే అచ్చు అన్నప్పుడు చివరి అచ్చు ఏమిటండి ఎలా కుదురుతుంది అనేటువంటిది కాదు. దానికే అప్పుడు భావనేశ్వరి గారు అడిగారు, వ్యపదేశివత్ ఏకస్మిన్ అని ఒక పరిభాష. వ్యపదేశివత్ ఏకస్మిన్ అంటే కులము అని అర్థం సుమారుగా. వ్యపదేశం అంటే ఏమిటి? కులము అంటాం అంటే కులము అంటే మనం అనుకునే కులం కాదు. కులం అంటే కూడా మీకు తెలిసిన కులం అంటే హిందీలో అర్థం ఏంటంటే కుల్ అంటే కలిపి అని అర్థం, సముదాయము అని అర్థం అనుకోండి, లేదా కలిపి కలిపి అని అర్థం కాదు, మిల్కర్ అంటున్నాం కదా, కుల్ మిల్కర్ అంటున్నాం. సముదాయం కలిపి అని చెప్పిన కుల్ అనేటువంటిది కులము అంటే ఒక సముదాయము అని అర్థం అంతే. వ్యపదేశ అంటే పిలవబడేటువంటి అంటే కులము చేతే పిలవబడుతుంది అంటే కులం అంటే ప్రత్యేకంగా ఈ బ్రాహ్మణ అనే కాదు. ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామంలో కూడా ఆ గ్రామం అంతా కులం కింద లేక ఒప్పుడు వాళ్ళ గ్రామం వాళ్ళే అని అంటారు కదా అందరూ కూడా. తెలుసు మీకు ఇంటి పేర్లో కొంతమంది గ్రామనామాలు వస్తూ ఉంటాయి, కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, ఎవరినే కావచ్చు, గ్రామనామాలు కూడా వస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదు కదా, కొంతమందికి వంశము ఋషుల ఇంటి పేరు రకరకాలుగా వస్తూ ఉండే కారణాలు, కొంతమందికి ఒకే ఇంటి పేరు భిన్న భిన్న వర్ణాల్లో ఉంటుంది. ఎందుకంటే గ్రామనామాలు బట్టి గ్రామం బట్టి కూడా పేరు వస్తూ ఉంటుంది. విజయవాడ అని ఇంటి పేరు ఉన్న చాలా ఉన్నారు, మీకు వినుంటారు కదండి సుబ్బారావు గారు. విన్నాను, అలాగే వావిలాల్ కూడా అండి, వావిలాల్ గోపాలకృష్ణ గారు. వావిలాల తెలంగాణలో ఉంది. గ్రామం ఎక్కడుందండి అంటే అక్కడ పిడుగు తెలంగాణలో ఉంది అండి. తెలంగాణ అదే తెలంగాణ అంటే ఇది తెలంగాణ కదండి, మన సుమారుగా ఇవన్నీ తెలంగాణ కింద లెక్క. సూర్యాపేట అవన్నీ ఇవన్నీ సత్యనపల్లి తెలంగాణ వారి. అదే వావిలాల ఉందా బిజవాడ గోపాల్ అంటే పేరు విని ఉంటారు కదండి. కొన్ని ఏమో జంతువుల పేర్లు కూడా ఉంటాయి, పులివారు ఉన్నారు, అలాగే సింహం ఇంటి పేరు ఏనుగ, అలాగే గుర్రం జాషువా పేరు విని ఉంటారు కదా. విన్నామండి. అలాగే చాలా మంది ఒంటెద్దు నాగయ్య అని ఉండేవాడు ఒక మంచి ఒంటెద్దు. కొంతమంది వేమలో ఐసోల్ల అంటే పప్పు వారు అని చెప్పని, పప్పు ద్రావిడ మరి ఎందుకు పప్పు వారు నేతివారు అంటే ద్రావిడనే ఏదన్నా అంటే నేతివారు పప్పు వారు అలాగే ఐసోల్ల ఇంటి పేరు ఉన్నవాళ్ళు.
టీకి లోపం అని చెప్పారన్నమాట. టీ అంటే అచ్చులలో అంత్యమైన చేదైతే ఉందో అది ఆదిగా కలిగిన భాగం. అంటే రామాన్ ఉందంటే ఎన్ని అచ్చులు ఉన్నాయి మనకి? రామాన్ అంటే రెండు అచ్చులు ఉన్నాయి కదా. రేప పైన ఆకారం అవుతుంది, మకారం పైన ఆకారం, రెండు అచ్చులు ఉన్నాయి కదా. చివరి అచ్చు అంటే ఏమవుతుంది? అది ఆదిగా, అది అది ఆ అంత్యమైన అచ్చు ఆదిగా కలిగిన భాగం. అంత్యాది అంత్యమే ఆదిగా కలిగిన భాగము. అంత్యాది అంటే అర్థం ఏంటి? అంత్య ఆది యస్మిన్ అన్నమాట. యస్మిన్ తత్ అంత్యాది. అంత్యమే ఆదిగా ఉన్న భాగం అంటే ఏమవుతుందమ్మా? అంత్యం అంటే రా మకారం పైన ఆకారం అంత్యమైన అచ్చు కదా. అది ఆదిగా కల భాగం అంటే ఆన్ అవుతుంది కదా. అది టీ. గౌరీ అన్నప్పుడు గౌరీ 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 ఈన్ ఉండదు అని మార్చుకున్నాను కదమ్మా. గౌరీ అని ఉండదని గౌరీస్ గౌరీ అని ఉండదు కదా. గౌరీ అని ఉంటుంది. అలాగే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఉట్టిన రామ అన్న అనుకోండి, రామ అంటే టీ ఏమవుతుంది? అది ఆదిగా గల భాగం అంటే దాంట్లో ప్రారంభమే ఏం లేకపోతే అదే అది ఆదిగా గల భాగం అవుతుంది. రామ అన్నప్పుడు చివరచ్చేమో మకారం పైన అకారం, అది చివరచ్చు కదా. దాంతో ప్రారంభమే భాగం అంటే ఏ లేకపోతే అదే ప్రారంభం, అదే అంత్యము అదే అవుతుంది కదా. రామలో అకారమే టీ, హరిలో టీ అంటే ఇకారమే టీ, శంభులో ఉకారమే టీ. శంభులో ఊన్ను, దాత్రంలో రూన్ను, హరిలో ఈన్ను, గౌరీస్ లో ఈసు. అర్థమవుతుంది కదా టీ అంటే మీకు. డిత్తు పరంగా ఉంటే, డిత్ అంటే డిత్ అయిన ప్రత్యయం కదా, ప్రస్తుతం పరంగా డిత్ అయిన ప్రత్యయం కావచ్చు లేదా ఏదైనా కావచ్చు. డిత్తు పరంగా ఉంటే భసౌమ్యం ఉన్నటువంటి టీకి లోపం వస్తుంది. అంటే టీ అంటే ఉత్తి టీకి లోపం రాదు, ఆ టీకి భమ్ అనే సౌమ్యం కూడా ఉండాలి. ఇప్పుడు ఆ సూర్యక స్థానంలో మనకి ఏమొచ్చింది? అద్దుడు అని ఆదేశం వచ్చింది కదా మీకు. అద్దుడు అని ఆదేశంలో ఏమైంది మీకు? అద్దని మిగిలింది కదా. సూ అమ్ములు స్థానంలో వస్తుంది అద్దుడు అనే ఆదేశం. దేని యొక్క స్థానంలో వస్తుంది? సూ అమ్ములు. ఎందుకంటే పౌరసూత్రమే చూడండి, అద్దుడు దత అద్దుడు దతరాదిభ్య పంచభ్య అని ఏభ్య పంచభ్య క్రీభేభ్య స్వమోహు సూ అమ్ము రెండింటి స్థానంలో అద్దుడు ఆదేశ చేస్తున్నాడు. అంటే ప్రథమంలో ఉన్నటువంటి సూ స్థానంలో అద్దుడు అని ఆదేశం వస్తుంది, అమ్ము ద్వితీయకు వచ్చినమైన అమ్ము స్థానంలో కూడా అద్దుడు అని ఆదేశం వస్తుంది. అంచేత అద్దుడులో మిగిలింది చివరి డకారం పోతే అర్ధం మిగిలిందంటే అర్ధనిటువంటి అజాది ప్రత్యయం కదా. అది అజాది ప్రచార పరంగా అంటే పైగా నపుంసకంలో అదే పుంలింగం స్త్రీలింగంలో అయితే ప్రథమ దివోత్సవంలోనేమో ముఖ్యమో భసౌంగ్య పదసౌంగ్యం ఉండవు కనుక. నపుంసకంలో మీకు సర్వనామ స్వామి పేరు ఉండదు కదా. చూడు అనపుంసకస్య అన్నాడు కదా. వెనకాలని చెప్తా అంటే పాత వాళ్ళు విన్నవాడికి అర్థం చేసిన వాడు పర్వాలేదు తప్ప లేదా కొంచెం క్లిష్ట క్లేశపడుతున్నారేమో. లేదు సార్, మీరు సర్వనామ స్థానాలు జస్ట్ చెస్ అని చెప్పారు కదా. అందరూ తులసివే కాదు కదా అమ్మ. లేదు సార్, అందరికన్నా లాస్ట్ లో నేనున్నాను సార్, అందరు పెద్దోళ్ళు. వయసులో కాదమ్మా, ఇది సార్ అందరు మంచిది. పర్వాలేదు, మీ వినయం మీదమ్మా. సుబ్బారావు అంటే కొంచెం స్పీడ్ అవుతుంది మాస్టర్, కొంచెం మెలుగు చెప్పండి. చెప్తాను మాస్టర్. అర్థమవుతుందండి, చెప్పండి. రైట్ సార్, రైట్ అండి. నవీన్ వచ్చిన నవీన్ అక్కడ రాలే కదా. రాలేదండి. పర్వాలేదు పర్వాలేదు. ఎందుకీ అద్దుడు ఆదేశంలో అద్దె మిగిలింది కదండి. అద్దని మిగిలినట్లయితే అద్ద అజాది పరిచయం పరంగా ఉంది గనక, ఇది నపుంసకం కంటే పరంగా ఉన్నటువంటిది గనక పూర్వానికి బొమ్మని సౌమ్యం ఉంది కదా. ప్రసంగండి మరి శబ్దం ఏమంటే మరికు దతర ప్రత్యయాంతం కదా కతారా అనేటువంటిది. అంటే మనకేం తయారైంది? ఇది ఏ శబ్దం కంటే చేశాడు? కతారా అనే శబ్దం కంటే కదా. కథరా ప్రత్యంత కథరా కంటే అద్దని ఆదేశం చేస్తే కథరా అద్ద ఉన్నది కనుక టీ ఇక్కడ అప్పం వచ్చింది. అంటే అద్దుడు అని ఆదేశం డకారం 5 మంది ఎక్స్ట్రా పెట్టినాడు కదా. సరిపోతూ ఉందిగా అద్దుడు అని డకారం ఎక్స్ట్రా పెట్టాడంటే అర్థం ఏంటి?
అద్దుడు అని అదరగొట్టాడు తప్ప కావస్తే డద్ అని కూడా అనుకోవచ్చు కదమ్మా. డిత్ అవడానికి డకారం చివరే ఉండక్కలే కదా, ముందర ఉండొచ్చు కదా. మరి అవును అన్నప్పుడు ఎందుకు అడగలేదు మీరు చెప్పాలి కదా. కానీ అప్పుడు అప్పుడు భసంగ రాదు కదండి. ఎందుకమ్మా అయ్యే తల్లి డకారం పోతే మనకి అద్దే మిగులుతుంది కదమ్మా. అంటే అలా అలా ఇత్త అయిన తర్వాత అలా చెప్పుకోవచ్చు కదమ్మా. మరి మిగిలిన భాగం మనకి ఇప్పుడు సూ పరిచయం మనకి సూ ఉంది, ప్రథమకి వచ్చిన సూ ఉంది, ధనుస్థానంలో మనకి అమ్మ వచ్చిందంటే అజాతి పరిచయం పరంగా ఉన్నట్టే కదా. అవునండి, మీరుగా అజాతి పరిచయం సూ స్థానంలో అమ్మ వచ్చినా ప్రస్తుతంలో మీకేమో ఈ అద్దుడు అద్దుడు అని ఆదేశ అద్దుడికి డద్దుకి తేడా ఉందమ్మా. ముందరంటే చుట్టూ అని చెప్తాం, చివరి ఉన్నట్లయితే ఆలంచి అని చెప్తాం, అది ఒకటే కదా తేడా. బలంతంగా ఒప్పుకుంటున్నారు ఏదో ముందంటే చుట్టూ చెప్తా. అది వేరు, సూత్రం చేత ఏ సూత్రం చేత రాలగొడతామో కాదు కదా, ఏ రాయితేనే పడుకుంటాం. ఒక్కొక్కటి తేడా ఉంటుంది, నప్రచయానికి అనుప్రచయంగా తేడా చెప్పుకున్నాం మనం. అనుప్రచయం శ్రీరంగంలో ఏం పుస్తకం ప్రాజ్ఞ రూపంలో చెప్పుకున్నాం. నా అనుప్రచయం అదే నిత్యే, అన్ను కూడా నిత్యే, అయినా కూడా అనుప్రచయంతం అయితే శ్రీరంగంలో నీపు చెప్పుకున్నాడు. నా అనుప్రచయంలో నిత్య అయింది, నిత్య అయినా కూడా వృద్ధి గురించి చెప్పబడింది తప్ప మనకి అదేమో శ్రీలింగంలో నీ ప్రచయం చెప్పడానికి ఉపయోగపడలేదు. దాన్ని శాఖా సంక్రమణం అని ఒక పదం అమ్మ విన్నారు మీరు ఎప్పుడైనా? మీరే చెప్పారు, మీరే చెప్పారు. అదే ఇది శేఖర్ సంక్రమణం అనమాట. ఇది సంక్రమణం అంటే మొత్తం సంచరించడం అంటే, సంక్రమణం అంటే సంక్రమణం అంటే మాటి మాటికి సంచరించడం అంటే, పోతి ఒక కొమ్మ యందు స్థిరంగా కూర్చోదమ్మా. సంక్రమణాలు ప్రతి కొమ్మ యందు దాని స్వభావం అంతా కదా. గమనించారు మీరు ఎప్పుడైనా? ఇప్పుడు ఎక్కడున్నాయి మీకు టైం? బాల్యాలు లేవు, కోతులు లేవు, చెట్లు లేవు, చెట్ల పేరు కోతులు ఇవ్వంటారు. ఏంటండి మా చర్ల పిడిగిరా లచ్చం కోతులే ఉన్నాయండి. ఉంటాయమ్మా ఇక్కడ అంతా, హైదరాబాద్ లో వచ్చి దొరుకుతున్నాయా మీరు ఇవంటే? ఇక్కడ కూడా ఉన్నాయండి కొన్ని చోట్ల. ఉన్నాయమ్మా మన క్లాస్ లో కూడా ఉన్నాయి. దాంట్లో నేను అనంత గారు కూడా పెద్ద కోతులు. సంక్రమణం అంటేనమ్మా అంటే ఒక విషయం చెప్పి మీరు భారతం చెందిన వాళ్ళు తెలుస్తుంది. అవి కథ చెప్తాడు అయిపోతే దానికి సంబంధించిన కథ అసలు విషయం అది. ఆ కథగా ఉపపథకి వెళ్తూ ఉంటాం. లేదా భారతంలో ఉపకథలు అని ఒక పుస్తకమే రాశారు ఎవరో చక్కగా. అంటే అసలు భారతంలో మంచి పాండవులు కౌరవుల గురించి అంటే ఉపకథలు చాలా వస్తాయి. ఇది పంచతంత్రం అంటే ఏదేంటి, మిత్రలాభము మిత్రభేదము. మిగతా చెప్పండి, మిగతా మూడు చెప్పవరా ప్లీజ్. సంధి, వ్యాకరణం, విగ్రహం. సంధి ఐదు, వ్యాకరణం, విగ్రహం. వ్యాకరణం, వ్యాకరణమా? వ్యాకరణం చదువుతున్న గ్రంథం కాదని అడుగుతా. పంచతంత్రాలు ఏమిటంటున్నాను? సంధి వ్యాకరణం ఏమిటి? విగ్రహం అన్నాన్ని ఏమో ఉందో లేదో ఉందా అని అన్నమాట చెప్తారు. క్వశ్చన్ ఏమన్నా అడిగేస్తే అప్పుడు ఏమిటి ఆన్సర్? మీరు ఒకవేళ క్వశ్చన్ అడగకుండా మీరు ఆన్సర్ అయితే సమాధానం. అయితే ఈ ఐదే విన్నానండి. ఏ ఐదు? మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము, వ్యాకరణము. అని ఎవరు మాట్లాడుతుంటే? పావనేశ్వరి. సంధి విగ్రహ వ్యాకరణం అని పేరు విన్నారా? లేదు ఒకసారి చూడండి అమ్మా, టెక్స్ట్ పర్వాలేదు. విగ్రహము సంధి అయితే షూర్ అండి. సంధి విగ్రహం అయితే షూర్. సంధి విగ్రహం నేనే చెప్పాను ముందర, చెప్పలేదు. షూర్ గా నేనే చెప్తాను. సంధి విగ్రహం అనే పదం నేనే చెప్పించాను కదా మొట్టమొదటి. ఏం చెప్పించానమ్మా? పంచతంత్రంలో సంధి విగ్రహం, మిత్రలాభం చెప్పారు మీరు. ఓకే ఓకే సరే, బానే ఉంది. సంధి విగ్రహం అంటే ఏమిటమ్మా? మిత్రలాభము మిత్రభేదం బాగుంది. సంధి అంటే పర్వాలేదు, ఏం ప్రశ్న కదమ్మా, ఒక తెలుసుకోండి. అంటే సంధి విగ్రహం అంటే నేను అనుకోవటం సంధి అంటే సంధులు కలపడం అనేమో అని. అవును, సంధులు విగ్రహం అంటే సమాసాల్లో విగ్రహ వాక్యాలు. సంధి అంటే సంధులు కలపడం కాదు.
సంధి అంటే కలపడం అని చెప్పండి అంతే. సంధి అంటే సంధి కలపడం ఏంటి మళ్ళీ? విగ్రహం అంటే విరోధము అని అర్థం. కాకోలుకీయం అని కూడా ఇంకొకటి ఉంది. కాకోలుకీయము ఇంకానండి. గురువు గారు వచ్చేసారు లోపల తాక్కుని ఉండలేకపోయారు పాప. ఒకవేళ కాదు చేయడానికి వచ్చారు ఆయన. మృచ్చకటికం నాటకం విన్నారు కదండి, మృచ్చకటికం చంపేస్తున్నారు నన్ను. మృచ్చకటికం అన్నాను నేను. శకటికం అనే పదం వినబడాలి తల్లి. మృచ్చకటికం అంటే ఎంత దారుణం అండి. మృతు మట్టుతో చేసిన శకటికం పండి. మృచ్చకటికం అంటే అర్థం అని తప్ప ఏం గురువు గారు? పైగా చకటి శకటికం అని ఎందుకు కకారం ఎందుకు వచ్చేవారంటే చిన్నదని చెప్పడం కోసం బొమ్మ కాబట్టి. లేదా శకటం అనే అనాలి కదా. ఏమంటారు కుటుంబకం అన్నట్టు. మరి కావటే లేదు సార్. ఇకారం కూడా ఉంది పూర్వం. శకటకం అనలేదు, అంగుళీక అన్నట్టుగా. అవును శకట్ టీకా కూడా ఉంది. టీకా ఇది ఒకప్పుడు టన్ అనుకోవచ్చేమో అమ్మ. అవునండి. ఇవాళ ప్రిపేర్ అవ్వలేదు నేను వస్తానని. నేను ప్రిపేర్ అవ్వలేదు. ధనిక 1000 రూపాయలు విన్నారు కదా మా రసిక. అవ్వచ్చేమో అవుతుందని అంటే లేదు. ఒకప్పుడు ధన్ ప్రత్యాంతం కూడా అయ్యే అవకాశం ఉంటుంది కదా. లేదా శకటి శకటమే కాకుండా నగరం అన్నట్టుగా నగరి నగరం రెండు ఉన్నట్టుగా శకటి శబ్దం కూడా ఉంది అనుకోండి. దానికి ఆయన చెప్పినట్టుగా అనంతకృష్ణ అయిపోయి కప్రత్యం వచ్చి హ్రస్వం వచ్చి శకటికం రూపం అలా కూడా రూపాలు అవుతాయి. ముందు ముందు మీరు చాలా త్వరలోనే మీరు అసలు ఏ ప్రత్యయం ఊహించగలిగే శక్తి మీకు రావాలని రాబోయేటువంటి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీ ఆఫీసులే అండి. ఆశిస్తారు కదమ్మా మీరు అందరూ చక్కగా అందుకుంటారు. అనంతకృష్ణ గారు ఇంకా రంగప్రవేశం చేయట్లేదు చూస్తున్నారు. ఆయన పాత్ర ప్రవేశం నేనే చూస్తున్నాను. దర్శకుడు ఉండాలి కదా. రచయిత ఎలా ఉన్నా దర్శకుడు కూడా ఉంటాయి గానీ పాత్రలు నడవవు కదా. మెరవాలి అంటే పాత్రలు మెరవాలి అంటే దర్శకుడు అనే చింతపండు తోమాలి. గురువు గారు అయ్యా కొంచెం మాట్లాడేవాడికి దగ్గర వస్తుంది అందుకని చెప్పి నోరు మూసు కూర్చోవడం. నేను మోరు మూసుకునే కూర్చోమని ఆ మాట నేను గౌరవం అంటే బాగుండదని మీకు మీరే అనుకుంటే బాగుండదు ఊరుకున్నాను. నోరు మూసుకున్నాను అది కాదు. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. కాకపోతే నాకు ఎప్పుడెప్పుడు మళ్ళీ వచ్చి పాఠంలో దూకాలని ఎంత మనసు పరిగెడుతుందో. వాళ్ళకి కూడా అంతే పిలువ పట్టు ఉన్నాయి పాత్రలు. మీ చింతపండు తీసుకుని వస్తే గానీ ఆ పాత్రలు అన్ని కూడా తలతళ ఆడాలి అంటే చింతపండు తీసుకెళ్ళంటే లేకపోతే ఉలి తీసుకురా రత్నాలు చెక్కాలి అంటే అదేనా ఉండాలి కూడా. మరి సాన పెడతాయి కదా. వస్తుందమ్మా మీకు చక్కగా మీ ప్రత్యయాలని గమనిస్తూ ఉంటారు. అంటే ఎన్ని రకాలుగా వస్తుంది చూడండి. ఇంటికి ఎలాగా వచ్చేసాను కానీ చెప్తున్నాను మీకు. అద్దుడు అని కొట్టాడు కదమ్మా చాలు కదా. ఏంటండి డద్దా సరిపోతుంది కదా అంటున్నాను. గతారం ముందర పెట్టారు అనుకున్నామా ఇందాక చెప్తున్నది పెట్టుకున్నా చుట్టూ అని సొంతం చెప్పుకున్నా అది వేరు సంగతి. దేని చేసి చెప్పుకున్నాం అనేది వేరు కదా. డకార అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఉండొచ్చు కదా. అయితే ఇప్పుడు ఇంకో చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడు అద్దుడు అనే అమ్మడు చివరి డకారం పెట్టినప్పుడు ఆదేశం ఏమిటి అనుకుంటున్నారు మీరు? చెప్పండి చెప్పండి. చెప్పదలిచిన విషయం ఏంటంటే అది అత్తు కూడా అవ్వచ్చుగా.
అత్తి కూడా వచ్చింది. మరి అది ఎందుకు చెప్పలేదు తల్లి? అత్తైనా పక్కనేమో మీకు అవుతుంది. పక్కన చెప్పరంగా అంటే అత్త అనేటువంటి ఏంటి, అత్త అనేటువంటి తప్పనిసరిగా దకారంగా మారాలి కనుక. అంటే తకారాదేశం వచ్చిన ఈ ఎరిమెంట్ మరి ఎప్పుడు అనుకున్నా అంటే ఇనాత్ సియాహదర్ అనుకున్నాం. ఇనా ఆత్త అనుకోవచ్చు కదా, అన్న సియాని ప్రత్యంగా సకారం పరంగా ఉంది. కరిచే చర్తం వచ్చే దకారం తకారం కూడా మారచ్చు కదా. గమనించారమ్మా నేను నా ఓటు అని చెప్పేస్తా. మీరు గమనిస్తా అందరూ కూడా అద్దుడు అన్నప్పుడు ఆత్ ప్లస్ సియా అని మనం తకారాదేశం అని అనుకుంటున్నాం. మనం ఆదేశం తకారమే ఆత్ అని అనుకుంటున్నాం కదా. గారి మనసులో ఆత్తి చెప్పాడు ఆత్తి చెప్పాడు మనకు తెలియదు కదా. ఆత్తి చెప్పినా కూడా సియాని ప్రచయంలో ఆ ప్రచయంలో వంద లక్షణం సకారం కర్ర పరంగా ఉంది గనక ఆ కర్ర కారణంగా సకారం ప్రకారంగా ఆత్తి అయింది అనుకోవచ్చు కదా. విడతీసేస్తే కావస్తే ఇప్పుడు దకారం ఒకళ్ళు వస్తే రామాద్ అయిపోతే దానికి కావస్తే వావస్థానికి చూసాం దకారం చెప్పకుండా తకారం చేసుకుంటాం. అంటే తకారంకి జస్తం జలాం చేసి ఉంది, జస్తం చేసుకుని దకారం చేసిన వావస్థానం చెత్తం చెప్పుకుంటాం. అసలు ఆత్మని ఆదేశమే చెప్పుకున్నట్టయితే వావస్థానం సరిపోతుంది. మళ్ళీ కరిచే చెత్తం చేసిన మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆత్మ తకారం అయితే జలాం చేసుకుంది జస్తం చెప్పుకుని వ్యవసాయం చెప్పుకోవాలి. ఆత్మని ఆదేశం అనుకున్నాం అనుకున్న పదే భాగంలో వ్యవసాయం చెప్పుకుని సరిపోతుంది. అని రెండు సార్లు గ్యాప్ ఇచ్చన్నారు ఇద్దరు మాత్రమే ఊగొట్టున్నారు. అలా ఇక్కడ కూడా అద్దుడు అనేసాడంటే అత్తుడు అని కూడా అనుకోవచ్చు కదా అనుకుంటేను. ఈ తకారమే ఉంది పదం చివరి తకారం కష్ట తకారంగా మారింది అనుకుంటే అనుకోవచ్చు కదా. కర్ర పరంగా లేదు గనక ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా కాకపోయినా అంటే మనకి భాష మీద పట్టు ఉన్నది అంటే ఈ విషయాలని గమనిస్తూ ఉండాలన్న చెప్పాడని చెప్పాను అంతే నేను. ఓకే సరే ఇలాగే అనొచ్చు కదమ్మా. ఏం సార్ ఇలాగేనండి అనొచ్చు కదా. అలాగేనండి ఎందుకు అన్నారు? అలా ఏమిటిది దూరంగా నిర్తిస్తున్నారు. ఇదే బాగుందండి అన్నట్టుగా అదేనండి అనకపోతే ఇలాగేనండి అనొచ్చు కదా. అంటే అలాగేనండి అని ఎందుకు అంటున్నారు అంటే అలవాటు అయిపోయినారు కదా. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఏమస్తు అని కూడా అనుకోవచ్చు కదా. ఇదమస్తు అని కూడా అనొచ్చు కదా. తథాస్తు అని ఆ రకంగానే అవ్వాలి ఎందుకు అనుకోవాలి. ఏమస్తు అని కూడా అనొచ్చు కదమ్మా. అని కూడా అనుకోవచ్చు కదా. యాతదస్తు కూడా అనుకోవచ్చు కదా. తథాస్తు అనే ఎందుకు అనుకోవాలి అంటే యథా భవాన్ వదతి తథా అస్తు అన్నమాట. యథాతథగా ఇదమస్తు ఇప్పుడు నువ్వు చెప్పింది ఇలాగే బాగుంది అనొచ్చు కదా. అలాగే బాగుంది అనొచ్చు, ఇలాగే బాగుంది కూడా ఒప్పుడైనా అనొచ్చు. ఆ పదాలు కూడా వాడాలి కదమ్మా, లేకపోతే వాడిపోతాయి కదా. మనం వాడాలి, మనం వాడాలి, వాడటం కోసం మనం వాడాలి, లేకపోతే వాడిపోతాయి. దితి భస్య టేర్ లోప కతరత్తి కతరద్ది. సరే కతరే కతర అని మిగతా రూపాయలు మీకు తెలిసింది కదమ్మా. అంటే అవంగ కంటే షీ నపుంసంగం కంటే పరంగా ఉన్న అవంగ స్థానంలో షీ అని చెప్పాడు కదా. అవునే అన్నప్పుడు ఏం చెప్పాడు సూత్రం? నపుంసకాచ్యాన్ని సూత్రం రూపాలు సూత్రాలని గుర్తులు ఉండాలి వెంటనే మీకు జ్ఞాపకం ఉండాలని అర్థం. ఈ గుర్తు అనే పదం కూడా జ్ఞాపకం అనే అర్థాన్ని వాడేస్తున్నాం శేఖర్ గారు. జ్ఞాపకము గుర్తు రెండే ఒకట అంటాం. అది జ్ఞాపకం అవ్వాలి కదా, జ్ఞాపకం మనం గుర్తుంది అంటున్నాం. అదే గుర్తు వేరే జ్ఞాపకం వేరే. అప్పుడు గుర్తు జ్ఞాపకం అర్థం కూడా వాడుతున్నాం. గుర్తున్నది అంటే జ్ఞాపకం ఉందని అర్థమేనా?
గుర్తు పెట్టుకో అంటే పెద్ద పువ్వు పెట్టినారని కూడా చెవులే కాదు అక్కడ, అది గుర్తు పెట్టుకోవడం కదా. జ్ఞాపకం పెట్టుకోవడం కన్నా గుర్తు అని అర్థాన్ని ఆపిస్తున్నాం మనం, అంటే గుర్తు అన్నట్టుగా. తర్వాత హే కతరద్దు తర్వాత శేషం పుంలింగంలో ఉంటున్నాడు అంటే కతర శబ్దం ఏముంది, కతరా కంటే కతరేనా, కతరా ఇలా శబ్దాలు అవుతాయి కదమ్మ. కతర శబ్దం స్వర్ణంలో ఉంది కనుక స్వర్ణం కతరస్మై ఇలా రూపాలు అవుతాయి. శేష అంటే శేషం పుంవతను వదిలేశారు, అంటే రామ శబ్దం తను వదిలేదు. అది కౌల చమత్కారం. పుంవత అంటే సర్వనామ శబ్దం రామ భజన చేయాలి, సర్వభజన చేయాలి కదా. రామ భజన చేయాలి, సర్వర భజన చేయాల్సిందే కదా, అన్ని దాటాలంటే. ఇదే రకంగా పంచ ఏమన్నా మీకు కతర కతమ్మ కూడా ఉంది కదా, కతర డతర డతమ్మ అని డతర డతమ ప్రత్యాలు అన్నాడు, డతర డతమ ప్రత్యాతమ తెచ్చాడు, దత ప్రత్యాంకమా కతర తెస్తే డతమ ప్రత్యాం కతమత్తనిచ్చాడు కదా. డతమ తర్వాత డతర డతమ అలాగే ఇతరత్వను కూడా ఇచ్చాడు, అంటే ఇతరత్వం కూడా తర ప్రత్యాంతం డతర ప్రత్యాంతంగా ఇచ్చాడు ఇతరత్వ కూడా. డతర డతమ అన్య అన్యత్ అన్యత అన్యత్ ఈ రూపాలు అన్యతరద్దు అన్యతరద్దు దతర రతమ అన్య అన్యతర ఇతర కదా. తర్వాత అయితే గమనించండి బాగా మీరు అన్యతర శబ్దం ఇచ్చాడు అమ్మా, తరపరిచయాంతంగా మీకు తరపరిచయాంతం కాదు ఇది, తరపరిచయాంతం అనేది కాదు. ఎందుకంటే దతర రతమ అన్య అన్యతర అని ఇస్తే అన్యతర ఇవ్వలేదు కదా, దతర ప్రత్యాంతం చేతనే అన్యతర గ్రహించబడుతుంటే అన్యతర మళ్ళీ ఇచ్చాడంటే ఈ అన్యతర అనేది దతమ దతర ప్రత్యాంతం కాదు ఇది. దతర డతమ అన్య అన్యతర అన్యతమ ఇవ్వలేదు గమనించండి, అన్యతమ ఇవ్వలేదు. ఐదిట్లో దతర డతమ అన్య అన్యతర ఇతర శబ్దం మాత్రం ఉన్నది దీంట్లో, ఇతర ఇతరత్ని ఇచ్చేసాడు. తర్వాత అన్య శబ్దం ఇంకా అన్యత్ అన్యతర ఇచ్చిన తర్వాత అన్యతమస్యతు అన్యతమ శబ్దం ఈ ఐదిట్లో లేదు కదా. ఈ డతర అద్దడు గుండె అద్దడు అదరక్కలేదు మనకి అద్దడు కదా. అన్యతమస్యతు అని ఎప్పుడైతే పెట్టాడో బట్ అని అర్థం అన్నాడంటే వ్యతిరేక అర్థం చెప్తున్నట్టే కదా. అన్యతమస్యతు అన్యతమం ఇచ్చేవ జ్ఞానం అన్నట్టుగా అన్యతమ అనే శబ్దానికి అన్యతమం అని ఉంటుంది. అదే అదడాది కాదు కనుక అర్థమవుతుందండి. అదే రాశాడు చూడండి, అలోపోన సరే తీ వింశతే ద్వితీయ సూత్రం నుండి లోపహ ద్వితీయ అని అనువర్తిస్తే భస్య అని అధికార సూత్రము ద్విత్తి పరంగా ఉన్నప్పుడు భసంయుగమైనటువంటి టీకి లోపం వస్తుంది. ఇచ్చట దిత్తు అగు అద్దు అనున్నది, అద్దు అనేదిగా దిత్తు ఇక్కడ అద్దుడు అనులో డకారం తీసేస్తే అద్దే కదా దిత్తు అనున్నది. పరమగుటచ్చే భసంయుగమగు కతర అను శబ్దం టీ కతరం ఉంది కదా లోపించింది, చూపిస్తే కతర ప్లస్ అద్దె కతరద్దైనది. వావసానే సూత్రం చేతేమో దకారంకి చర్తం వచ్చిన దకారానికేమో వావసాన చూత్రం చే దకారం వస్తుంది, దకారానికేమో చర్త చర్త్ర వికల్పం చే తకారం వస్తుంది, వస్తే కతరద్దు కతరద్దు దకారా రెండుపై కతరద్దు అది రెండు రూపాయలు ఉంటాయన్నారు కదా. లోచన బహోత్సవం ఏంటి సర్వశబ్దం వల్లే కతరే కతరా అని సర్వే సర్వాణి రూపాలు ఉన్నాయి కదా, కతరే కతరా అని రూపాలు సిద్ధిస్తాయి అన్నాడు. సంబోధన ప్రథమైకి వచ్చిన మన సంబోధన ప్రథమైకి వచ్చిన అనే బదులు సంబుద్ధి అనేస్తే సూక్ష్మంగా ఉంటుంది కదా. కొంత కతరే కతరాన్ని నపుంసకాచ ఆ సూత్రం ద్వారా రాదండి. ఏది ప్రథమ విభక్తిలో ద్విర్వచనం అండి? అవును. ఏ సూత్రం చేత నపుంసకాచలో ఔకి శ్రీ ఆదేశంగా వస్తుంది కదండి. అవును. అచ్చా అంటే సర్వశబ్దానికి వలె అంటే అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సర్వం సర్వే సర్వాణి దృష్టిలో పెట్టుకున్నమ్మా అంట.
జ్ఞాన శబ్దం మనకి పరిచయం ఏంటి కానీ జ్ఞాన శబ్దంలో అంటే బాగుంది మీరు అన్నట్టుగా కదా అంత మాత్రమే మీరు సర్వశబ్దం అంటే మీరు పుంలింగాన్ని ఎందుకు చూస్తున్నారు సర్వశబ్దం అంటే సర్వశబ్దం పుంలింగంలో అయితే సర్వహ అంటే మీరు చెప్పదలుచుకున్న విషయము సర్వ ఇప్పుడు అదే ప్రేమ కతరే కథ అంటే దేని వల్ల వస్తుంది అన్నారు ఇప్పుడు సర్వశబ్దం అనుకోవాలి అన్నాడు అనుకోండి వాట్ ఈస్ రాంగ్ విత్ ద విత్ ది సెంటెన్స్ సర్వశబ్దంలో సర్వశబ్దం అంటే పుంలింగానికి స్త్రీలింగానికి వెళ్ళిపోవద్దమ్మా నపుంసకం కూడా సర్వం సర్వే సర్వాణి కూడా ఉంటాం జ్ఞానం ఎలాగ సర్వే కూడా ఉంటుంది కదా ఆ దృష్టి పెట్టే సత్యం అబ్జర్వేషన్ చాలా చక్కగా మా శ్లాఘ్యం అమ్మాయి మీరు చక్కగా లేచినారు ఆ దృష్టిలో సందేహం లేదు అంటే సర్వశబ్దం పరిచయం చేయలేదు కానీ ఇంకొంచెం మీరు ఎక్స్ట్రాకి వెళ్తే సర్వశబ్దం కూడా ఉంటుంది కదా నపుంసకంలో శబ్దం కావాలి అన్నది కదమ్మా సాధారణంగా ఈ కథ శబ్దం సర్వనామ శబ్దాల్లో ఉన్నాయి కదా జ్ఞాన శబ్దంలా మిగతా రూపాలు కదరే కదరా అని చెప్పడం న్యాయం కాదు కదమ్మా సర్వశబ్దం అని చెప్పారంటే మీ ఉద్దేశంలో సర్వశబ్దం నపుంసకంలో ఇవ్వలేదు సర్వం సర్వే సర్వాణి ఇవ్వలేదు కదా అంటే జ్ఞాన శబ్దం ఇచ్చేసి అక్కడే ఏవం సర్వం సర్వే సర్వాణి అని ఏదో అక్కడ అక్కడికప్పని ఎక్కడైనా ఇస్తే పర్వాలేదు అర్థమైంది కదా వాక్యం చెప్పి కొంచెం సందేహించచ్చు అంటే ఏమంటారు విరోధాభాస అంటే విరోధంలో ఆభాస కనబడటమే తప్ప విరోధం లేదు కదా విరోధాభాస అంటే మీకు అర్థమైందమ్మా అంటే ఓ రకంగా విరోధం కాదు మీరు సర్వశబ్దం అంటే మీ దృష్టి పుంలింగానికి వెళ్ళిపోయింది కదా అవునా మరి పుంలింగంలో అయితే మీకు అంటే అదే పుంలింగం అంటే మీ ఉద్దేశం జ్ఞాన శబ్దం మీద పనిచేస్తాం పుంలింగంలో వెళ్ళింది అన్నం కంటే జ్ఞాన శబ్దం మీద దృష్టి ఆ జ్ఞానమే మిమ్మల్ని వర్తిస్తుంది కదా మీరు గమనించిన జ్ఞానం అదే అదే అవునండి 100% అవునవును అదే అదే ఎనీవే మీ క్లారిటీ మీరు అడిగిన ప్రశ్నలో దోషం కాదమ్మా అర్థమైంది ఇంకొంచెం స్పష్టత అయింది కదా మీకు సర్వశబ్దంలో అనే ఉద్దేశం అంటే సర్వ శబ్దం కూడా నపుంసకం కూడా సర్వం సర్వే సర్వాణి ఉంటుంది కదా శబ్దంతో పోల్చడం కంటే ఈ సర్వాదుల్లో ఉంది కనుక ఈ శబ్దం ఇది ఈ కతర శబ్దం సర్వాదుల్లో ఉంది కదమ్మా సర్వ విశ్వ సర్వశబ్దంలో అండమే కొంచెం రకంగా న్యాయం కదా స్వామి చెప్పారు అల్లుడికి నెయ్యి లేదు అల్లుడితో వచ్చిన వాడికి నూనె లేదు వడ్డించడానికి అని అంటే అల్లుడు అల్లుడు ఫ్రెండ్ ఎవడో వచ్చాట ఇల్లు తిరిగిన వాడు ఎవడో అంటే వడ్డిస్తే అల్లుడి గారికి అంటే లేని విషయంలో కూడా కొంచెం ఎక్కువ చూపించడం అనమాట అల్లుడి గారికి వడ్డి నెయ్యి లేదు అల్లుడితో వచ్చిన వాడు నూనె లేదన్న అంటే లేకపోవడంలో కూడా అల్లుడి గారు ప్రాధాన్యం ఇవ్వడం అనమాట అవునమ్మా అంటే అలా చెప్పాలి వాస్తవానికి ఎందుకంటే ఆధిక్యం ఉండాలి కదా కొంచెం అది లేని విషయంలో కూడా బాగా అర్థమైందమ్మా స్పష్టత ఏంటండి కదంటేస్తాను హలో చెప్పండి తర్వాత ఇక ద్వివచన బహువచనములందు సర్వశబ్దం కతరే కతరాణి అనే రూపాలు సిద్ధిస్తాయన్నారు సంబోధన ప్రథమ ఇక వచ్చిన మీరు చెప్పినట్టుగా లఘు సిద్ధాంతం వాటిస్తున్నారు కనుక జ్ఞాన శబ్దము లేదా సర్వశబ్దం సర్వశబ్దం సరేండి ఎనివే సర్వశబ్దం ఉండే న్యాయంగానే సర్వశబ్దం ఎక్కడోక్కడ మీరు జ్ఞాన శబ్దం అయిపోయినట్టునే ఇదే రకంగా సర్వశబ్దం రాశారు అక్కడ రాయలే కదా రాయరు ఎందుకంటే జ్ఞాన శబ్దంలా ఉండదు కదా సర్వశబ్దం ఇది అంటే జ్ఞాన శబ్దం అది జ్ఞాన చతుర్థి వాటిలో అలా ఉండదు కదా సర్వనామ శబ్దాలు కనుక అపుంసంగాలో సర్వశబ్దం పరిచయం చేస్తే బాగుండేది అనివే పర్వాలేదు ఎందుకుండదు ఉంటుంది అంటే దీంట్లో పరిచయం చేయలేదండి నపుంసంగంలో సర్వశబ్దం పరిచయం చేయలేదు కదా జ్ఞాన శబ్దంతో మొదలెట్టేస్తున్నట్టున్నారు కదా డైరెక్ట్ గా మనకి అవునండి మొదలెట్టుకుంటే మనకి ఏం మొదలెట్టాడండి సర్వనామ సంజ్ఞ అనేటువంటిది జ్ఞాన శబ్దంతోనే మొదలెట్టినట్టున్నాడు కదా మనకి అదే జ్ఞాన శబ్దం అంటే జ్ఞాన శబ్దం చెప్పేసి సర్వశబ్దం కూడా ఇలా అని చెప్పడానికి వీల్లేదు
ఎందుకంటే జ్ఞాన శబ్దం మరి జ్ఞానాయ చతుర్థ రామశబ్దంలో ఉంటుంది మీ ఇక్కడ మరి సర్వశబ్దం అలా ఉండదు కదా సర్వస్మయనే ఉంటుంది కదండి సర్వస్మయనే ఉంటుంది నపుంసకంలో కూడా పుంలింగంలో సర్వస్మయం ఎలాగో నపుంసకం కూడా సర్వస్మయనే ఉండి తీరాలి కదా సర్వనామ స్థానాలు వేరు మాస్టారు సర్వశబ్దం ఉంటుంది కదా సర్వశబ్దం నపుంసకంలో ఉండదా సర్వం సర్వే సర్వాణి సర్వాణి ఫలాన్ని ఖాదతు అనకూడదా అనొచ్చండి హలో చెప్పండి అంటే ఇక్కడ సర్వశబ్దం అంటే జ్ఞాన శబ్దం లాగా అనడానికే లేదు ఎందుకంటే సర్వశబ్దంలో సర్వస్వయ సర్వస్మి ఇలాంటి రూపాలు ఉంటున్నాయి కనుక సర్వేశామ షష్ఠీ భోక్తంలో సర్వేశామని సుడాగమం రావడాలు ఉన్నాయి కదా అంచేత సర్వశబ్ జ్ఞాన శబ్దంలా మిగతా రూపాలని చెప్పడానికి లేదు పరిచయం చేయడం సర్వశబ్దంలా ఉండడం కాదని చేత జ్ఞాన శబ్దాన్ని పని జ్ఞాన శబ్దం అయిపోయిన వెంటనే సర్వశబ్దాన్ని పరి కూడా ఒకసారి పరిచయం చేస్తే అయిపోయేది కతరహ అనేటువంటి మామూలు కతరస్మయ పుంలింగంలో అంతే కదా కతరస్మయ కతరస్మయనే ఉంటుంది కదా పుంలింగంలో అయితే నపుంసకంలో అదృఢాదేశం ఇక్కడే సో అమ్మ దగ్గరే వస్తుంది కదా ఇంటి దగ్గర నుంచి మామూలు మొదలే కదండి ఇన్ని కూడా సమానమే ఇంటికి ద్వితీయ ద్వివచన బహువచనములంతో సర్వశబ్దం వల్లే కతరే కతరా అని రూపాలు సిద్ధిస్తాయి ఇంకా సంబోధన ప్రథమ ఏక వచనమున ఇన్ని అక్షరాలు చేసేప్పుడు సంబుద్ధి ఎందు అన్న కూడా బాగానే సంబోధన ప్రథమ ఏక వచనమున ప్రథమ ఎందు వలే అంటే ప్రథమ విభక్తి ఎలా అయితే ఉన్నదో దానిలాగే అదడాదేశము త్రిలోపము లచే కతర్ అద్దెని ఉండగా ఇక్కడ చిన్న విషయం గమనించండి అమ్మ చాలా ముఖ్యమైన విషయం కొంచెం అటెన్షన్ గా ఉన్నారా ఓకే అని ఉండగా అంటే సంబుద్ధిలో గమనించండి కతర్ సూ అని ప్రత్యంగా అద్దడాదేశం వస్తే కతర్ డాకి ఇత్సంగ్ వచ్చి ఆలంచమని ఇష్టంగా తిలోప లోపం వచ్చి కతరా అద్దెను ఉంటే టీకి డితి అంటే టీ అని సొత్తించే టీకి లోపం వస్తే కతర్ అద్దెనే ఉంది కదా కతర్ అద్దెను ఉండగా కతర్ అనేటువంటి అంగము కతర్ అనే ఉంది కదా అంగం అనేది ప్రచురణము సూ యొక్క స్థానంలో అద్దడని ఆదేశం వచ్చింది కదా అవునండి సూ అని ప్రత్యయం పరంగా ఉండగా కతర్ అందనికే అంగస్వామ్యం ఉంది కదా అంటే కతర్ అని కతర అని శబ్దం కంటే దత్త ప్రత్యయం కతర కంటే సూ అని ప్రత్యయం విధించాడు కదా సూ అని ప్రత్యయం పరంగా ఉంటే పూర్వంగా అంగస్వామ్యం ఉంది కదా ఇక సూ యొక్క స్థానంలో అద్దడని ఆదేశం వచ్చింది అది ఉన్నా కూడా పూర్వంకి మీకు అంగస్వామ్యం ఉంది కదా అయితే మన అంగసంగలో టీ చివరి భాగం కాస్త కట్ అయిపోయింది కదా టేహన్ సూత్రం చేత కతర్ అనే మిగిలింది కదా సమస్య ఏంటంటే కతర్ అద్దన్ ఉంది కదా ఇప్పుడు అద్దనటువంటి సంబుద్ధిగా లోపం వస్తుందా రామ సర్వశబ్దంలో అయితే సర్వ సు అన్నప్పుడు హే సర్వ అని అంటాం హే జ్ఞాన అని అన్నాం కదా గుర్తుండలేదు హే జ్ఞాన అంటే హే జ్ఞాన ఏం హ్రస్వ సంబుద్ధి అని సూచ హ్రస్వం కంటే పరంగా ఉందా సంబుద్ధి అయిన సూకు లోపం వచ్చేసింది కదా ఏ జ్ఞాన అనే రూపం చెప్పారు కదా ఇప్పుడు కూడా మరి సంబుద్ధి అనేమో కతర్ హే హే అని చెప్పలేదు అనుకోండి హే కతర్ అర్థం ఉంది కదా సంబుద్ధికి లోపం వస్తుందా సంబుద్ధి అని అద్దనేటువంటిది హ్రస్వం కంటేనే పరంగా లేదు ఏంగ కంటే కూడా పరంగా లేదు కదా అనేటువంటిది ఎన్ని కాస్ట్ ఒక ఇట్ కాంట్ బి ఇదేంటి హ్రస్వ కదా కతర్ అద్ద అన్నప్పుడు కతర్ అనేది రేఫ హ్రస్వం అది అతరనేటువంటి అంగం ఏదైతే ఉందో అది హ్రస్వమో ఎంతమందిగా అంగము కాదు ఏం దశలే కాదు ఏం గంట అసలే కాదు హ్రస్వాంతమైన అంగం కూడా కాదు కదా అంచేత ఇప్పుడు ఏమంటాడు కతర్ అద్దెను ఉండగా కతర్ అను అంగము హ్రస్వాంతము కాదు కావున హ్రస్వం అంతమందిగా అంగం కాదు కదా అది అద్దు పోని కతర్ లో ఉండి ఈ ఆకారం అందరు కలిపేసాం అనుకోండి కతర అద్దు అన్నాం అనుకోండి
ఇప్పుడు కత్తడ అని అకాల యువతలు తీసుకొచ్చి అంగం అనేటువంటిది కత్తడ కంటే అద్దని ఆదేశం చెప్పాడు తప్ప, అద్ద అంటే సో ఆదేశం చెప్పి అద్దె చెప్పినాడు తప్ప, కత్తడలో ఉండి అకాల యువతలు తీసుకొచ్చి అంగం అంటావా? అద్దలో ఉండి అకార యువతలు కలిపేసి అకారంతం అవ్వాలి కదా అని ఉద్దేశంలో అకారంతం అంటావా? అంటావా అని ప్రశ్న బట్టి అబ్బే అనే అనకూడదు. అందరి సంగతి అడుగుతున్నాను, ప్రశ్న బట్టి సమాధానం చెప్పవచ్చు. ఆ రకంగా ప్రశ్నిస్తాను, తటస్థంగానే ప్రశ్నిస్తా ఇక ముందు. మేము కూడా చెప్తాం అలాగే. పరిచయంలో భాగమైన అకార అవతలు తెచ్చేసుకుని కథల అనేది ఏమో అకారాంతమైన అంగము అని తీసుకొచ్చి ఉంటే దకాల అవతలు తీసుకెళ్ళాం కదా. కాబట్టి కతర అనేటువంటి అంగము హ్రస్వాంతము కాదు, కావునను అద్దులోని అకారము ఆదేశములకు సంబంధించిందే కాని అద్దు అనేటువంటిది ఆదేశం సంబంధించినైపోతే ప్రత్యయ సంబంధం ఉంటే పోయింది కదా. ఆదేశం సంబంధించిన రాయడం ఒక రకంగా తప్పే, అవునండి. అది ప్రత్యయ భాగం అనేస్తే పోయింది అంతే తప్ప ఆదేశం కాబట్టి అది ప్రత్యయ భాగం అనేటువంటిది కరెక్ట్ గా బాగుంటుంది. అది అకారము ఆదేశం సంబంధించిందే కానీ ఆదేశమైనా అది ప్రత్యయస్థానం వచ్చింది కదా, ప్రత్యయం కదా. అది ప్రత్యయంకు సంబంధించిందే కానీ అంగమునకు సంబంధించినది కాదు. ఎప్పుడైతే ప్రత్యయం అన్నారో ఆదేశం అన్నం బాగుండదు కదా. అవతల ప్రత్యయం అంటేనే ప్రత్యయానికి అంగానికి ఒక సంబంధం కదా. ఆదేశానికిను అదైతే అంగానికి సంబంధం ఏమిటి ఉందండి? ఉండదు. లేదా ఆదేశం అనే బదులు ప్రత్యయం అంటేనే హాయిగా చాలా అది అప్రాప్రియేట్ గా అంటే ప్రత్య ఆదేశం అని అనకూడదు. అందం అనేటువంటిది అంత సమంజసంగా లేదు. ఇవన్నీ శాస్త్ర చర్చలు భవిష్యత్తు మీరు చేసినప్పుడు గుర్తుంచుకోండి అమ్మా. నన్ను కూడాను మీరేముంది అంగమునకు సంబంధించింది కాదు కావునను ఏంగరస్వాత్ అనే సూత్రం చే సంబుద్ధి లోపము రాదు కదా. ఏంగరస్వాత్ సంబుద్ధి అని చూస్తే అద్దెకు లోపం వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి ప్రథమయందు వలే ఏ కతరత్ హే కతరత్ అనే రెండు రూపాలే ఉంటాయి. ప్రథమలో ఏ రకంగా అయితే కతరత్ కదరత్ అని రెండు రూపాలు ఉంటాయో సంబుద్ధి ఎందు కూడా హే కతరత్ హే కతరత్ అనే రూపాలే ఉంటాయి తప్ప ఆ సంబుద్ధి తాలు మిగతా ఆ ప్రచయానికి లోపం వచ్చే అవకాశం లేదు కదా. మిగిలిన రూపములన్నీ కుమ్లింగమునందు వలనే ఉండును. హాయిగా ఉంది ఈ వాక్యం మాత్రం హాయిగా, అంటే భర్త కన్ఫర్డ్ భర్త్ ఉన్నట్టుగా మళ్ళీ ఆర్ఏసీలో పెట్టి పడుకుంటాడా రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాడా అదృష్టాలు ఉంటాయి అమ్మా. ఏ భోగి అబోగి ఆర్ఏసీ మామూలుగా వెయిట్ లిస్ట్ లో ఉన్నా ఏ భోగి అబోగి ఎలక్ట్ చేసేస్తాడు ఆర్ఏసీలో. ఆఖరి చేసిన వాడు ఆఖరి ఆ భోగివాడికి ఏమో ఒకవేళ ఎవడో ఆఫ్ సండే అక్కడ రావచ్చు వాడి టికెట్, మనం మాత్రం ముందర బుక్ చేసుకుని మనకి రాకపోవచ్చు. అనేసి కన్ఫర్మ్ ఏ భోగి ఆ భోగే కదా. అవునండి. ఆ భోగిలో ఖాళీ అయితే ఇక్కడ అక్కడ పంపించాడు కదా. అందుకే ఆర్ఎస్సీలో 8వ ఎక్కంతో భాగిత్ కాల్ గురువు గారు నెంబరు. ఇంతకీ ఎందుకు చెప్పానంటే చకటిక గురించి ఎందుకు చెప్పానంటే అక్కడ జోదముల పాపం డబ్బులు పోగొట్టుకుని అలా ఒక బానిసగా ఉంటాడండు బొమ్మ రూపంలో. వీళ్ళేమో జోదం ఆడుతూ ఉంటాడు డబ్బును వాడు వాడు పాపం ఓర్చుకోలే గమ్మని వెయ్యి అని చెప్పేస్తాడు వాడు. అప్పటిదాకా పాపం ఉంటాడు వాడు, అప్పుడు పట్టేసుకుంటారు దొంగ దొరికాడు కదా. అంటే ఈ జోదర్లైనా మిగతా వాళ్ళైనా ఓర్చుకోలేరు విషయం తెలిసినప్పుడు అంటే గమ్మని చెప్పేస్తారు కదండి. మ్యూట్ లో ఉన్నాను లేదా అజ్ఞాతంలో ఉన్నాను పైకి చెప్పకూడదుగా అనకూడదు కదా. చేతే కదా వేళ భీముడు కీచకుని చంపగలిగాడు లేదా అయ్యో అజ్ఞాతం వసన ఉన్నాం వాడు కీచకుని అంటే ఐదుగురిని ఎవరు చంపుతారో వాడు పాండవులు తప్ప ఎవరు చంపలేరు నీ లోకానికి వెళ్ళడైపోతే మళ్ళీ అజ్ఞాతవాసం మళ్ళీ అరణ్యవాసం అంతా చేయవలసి వస్తుందని పాండవులు తెలియదా? తెలుసు. భీముడు మహాయోగమ్మా, భీముడిని సినిమాలో చూసి మోసపోకండి. లావుగా ఉన్నవాడే భీముడి పాత్ర తిట్టుమాల ఎవడు కనిపెట్టిందో తెలియదు తప్ప భీముడికే భూభోదరుడు అని పేరు. మృకం అంటే తోడేలు, ఎంతో తింటుంది మీస సింహం కంటే చాలా ఎక్కువ తిన్నా దాని పొట్ట. తోడేలు చూసారు ఎప్పుడండి మీరు? చూసాను అంటే డైరెక్ట్ చూడండి చిన్నగా చూసాను డైరెక్ట్ చూసారా?
అజూలో చూస్తాం టీవీలో వాళ్ళు కూడా అదేనండి బాగున్నాను జూలోనో అడవుల్లో కూడా చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వాళ్ళకి వృకం ఎలా ఉంటుందండి దాని పొట్ట చాలా లఘువుగా అవసరం అయితే సింహం పైన జంప్ చేసేందుకు సిద్ధంగా ఉంటుంది వృకోదడు కూడా సన్నగా బలిష్టంగా ఉంటాడు వాడు అంత లాభం అంటే గత ఎత్తు దగ్గర ఆయుష్ పడిపోయి కనబడిపోవాలి కరోనా రాకుండా ఎవరు చెప్పాడు లాగో అనవాడు వరే నువ్వు దేవుడిగా పనికి వస్తావరాడు లాగో అనవాడు తీసుకొచ్చి మరి బలగండి బొరలేని వాళ్ళు తప్ప అయితే వృకం అంటే ఇంకో అర్థం కూడా ఉందమ్మ వృకం అంటే అంగుష్టము అని అర్థం బటన్ వేణి కూడా వృకం అంటే అలాంటి ఇది కలవాడు కూడా హలో అదే అంటే ఆ రకమైనటువంటి అంగుష్టాలను అంతే పొట్టే ఉంటుంది అంటే ఇంతకీ భీముడు ఎంతవరకు లావుగానే ఉంటాడు అనుకోకండి ఒకప్పుడు ధర్మరాజు కూడా లావుగా ఉంటాడు ధర్ముడే లావుగా ఉండొచ్చు అర్జునుడు లావుగా ఉండొచ్చు లావు ఒక్కింత లేని వాడే భీముడే మహాయోగం అండి భారతం చదివితే మీకు భీముడు ఎందుకు మహాయోగో తెలుస్తుంది మీకు ఇది ప్రస్తుతం ఎందుకు చెప్పాను మీకు భీముడి గురించి ఇక్కడ హాయిగా పుంలింగం అనేసరి సమస్య లేదు పుంలింగం అంటే సర్వశబ్దంలో ఉన్న రోజు జ్ఞాన శబ్దంలో అనే జ్ఞానం మనకు వచ్చేస్తుంది అవసరం అయితే సర్వశబ్దం లేదా జ్ఞాన శబ్దం అనేటువంటి జ్ఞానం మనకి ఎస్టాబ్లిష్ అయినట్టే కదా అదే జ్ఞాన శబ్దంలో ఉంటాయని సర్వశబ్దంలో ఉంటాయని కూడా పార్షియల్ అలా ఉంటారండి ఇంపార్షియల్ ఇంపార్షియల్ అంటే పక్షపాతం అని కాదు ఏ పక్షమో లేకపోవడం ఒక పక్షం అంటే పాత కాదన్నమాట తర్వాత హే కథరత హే కథర రెండు రూపాయలు ఉంటాయి మిగిలిన రూపాలన్నీ పుంలింగం వల్లనే ఉండును తర్వాత కథమ్మ తర్వాత పరిచయం ఇచ్చాడు కదమ్మా దతమ పరిచయం ఇచ్చాడు కదా దతమ పరిచయం ఉదాహరణ కథమత్ కథమత్ ఇలాంటి రూపాలు ఇది మాత్రం యాక్సెప్ట్ చేయండి ఈ కథమత్ ఇతరత్తు అన్యత్తు అన్యతరత్తు అన్యతర శబ్దం ఇచ్చాడు కానీ అన్యతమ ఉండదు అంటున్నాను అక్కడ అని శబ్దాలు కూడా కథ శబ్దం వల్లే ఉంటాయి అన్యతమ శబ్దం మాత్రము దతరాది పంచశబ్దములలో చేరినది కాదు కర్ణుడులో అంటారన్నమాట పాండవుల్లో లేడు శబ్దాల్లో లేదు కదా చేరింది కాదు అంచేత అవ్యుత్పన్న ప్రాతిపదిక అంటే ఇది దతర ప్రత్యయము అని వ్యుత్పన్న ప్రాతిపదిక కాదు అంటే కిం శబ్దం కంటే ఈ దతమాని ప్రత్యయం చేస్తే వచ్చిన శబ్దం కాదు ఈ కథమతి శబ్దం అయితే పూర్వం ఇచ్చాడు కదా మీకు అవునండి అక్కడ పైన ఇచ్చాడు కదమ్మా ఇది ఇదేంటి కథమత్ అని శబ్దం ఇచ్చినట్టున్నాడు కదా చెప్పి ఇప్పుడే చెప్పాను కదా పుంలింగమ్మలే ఉండిన తర్వాత కథమత్ అనే శబ్దం ఇచ్చాడు కదా ఇచ్చాడు ఈ కథమత్ అనేది దత ప్రత్యయాంత రూపం ఇది మాత్రం దత్తమ ప్రత్యయాంతం కాదు దేశం మనకి దదర దత్తమ అన్యతర ఇచ్చాడు అన్యతర ఇచ్చాడు అన్యతమ ఇచ్చాడా ఇవ్వలేదు కదా ఐదులో లేదండి అన్యతర ఇవ్వక్కర్లేదు ఎందుకంటే తరప్రత్యంతం ఇచ్చేసినప్పుడు అన్యతర శబ్దం చెప్పడం ఎందుకు ఇంకా అంటే అన్యతర తరప్రత్యంతం కాదనమాట అది అవ్యుత్పన్న ప్రాతిపదిక మనం అన్యతర పడుతుంది అలాగే అన్యతమ శబ్దం కూడా విడిగా ఉందన్నమాట అది గమనించండి తర్వాత అవ్యుత్పన్న ప్రాతిపదిక కూడా వచ్చి దతమ ప్రత్యయాంతం కాదు కావని అది పూర్తిగా సర్వశబ్దం వలె ఉంటుంది అంటే అదేలాదేశాలు రావు అనమాట అది పూర్తిగా సర్వశబ్దం వలె ఉంటుంది అని ఇక్కడ అన్నారు చూడండి శబ్దం వలె అంటే సర్వశబ్దం చెప్పలేదు కదా అంటే సిద్ధాంత కోపంలో చెప్పేసిన పాఠం అనమాట సర్వశబ్దం వలె ఉంటే సర్వశబ్దం ఎక్కడుంది పొమ్మంగి సర్వశబ్దం కాదు తర్వాత ఏకతర శబ్దము దతర ప్రత్యంతం ఒకటి వచ్చి ఏకతర శబ్దం మాత్రం దతర ప్రత్యంతం ఏకతర ఏకతమ ఈ దతర ప్రత్యంత ఏకతమ దతమ ప్రత్యంతం ఒకటి వచ్చి అదడాదేశము రావలసి ఉండగా బాప్తి కార్డు కట్ చేశాడు సెన్సార్ చేశాడు చూడండి సెన్సార్ బోర్డు పాణిని కాచా అంటే ఎప్పుడో చేశాడు భాష గారు సెన్సార్షిప్ లో మొత్తం మెంబర్స్ వాళ్లే
కనీసం మాత్రం స్మరించారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, మంచిగా ఉంచారు, ఎక్స్ట్రా పెట్టారంతే. భావివ్వకుండా ఏకతరాత్ ప్రతిషేధో వక్తవ్య. ఏకతర శబ్దంకే ప్రతిషేధం అమ్మ, ఏకతమ శబ్దంకే ప్రతిషేధం. అది చాలా చక్కటి విషయాలు గమనించాలి. ఏకతరాత్ అనే చక్కగా తకారం పెట్టాడు. ఎందుకంటే ప్రతిషేధాల పకారం అంటే ఏమన్నాయి పాపాలు అని పర అంటే కరుడు పరంగా ఉన్నాయి కనుకనే ప్రథమాక్షరం ఇచ్చాడు. గమనించండి, ఏకతరాత్ ప్రతిషేధో వక్తవ్య. ఇదే ఒకవేళ ఏకతరాత్ వక్తవ్య ప్రతిషేధ అన్నాడు అనుకో సూత్రం ఒకటి మారిస్తే, అప్పుడు ఏకతరాత్ వక్తవ్యో ప్రతిషేధ అని ఉండాల్సింది. బాగా అనేటువంటి మరి కరువుల్లో లేదు కదమ్మా. తర్వాత సూత్రం ఇంకా ఎంత ఏముందండి? 10 నిమిషాలండి. పర్లేదు, అయిపోయింది. మీకు హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అన్నాడు. నపుంసకే పరి, నపుంసకే అంటే నపుంసకే అంటే క్లీబి అనమాట నపుంసింగంలో. ప్రాతిపదికస్య హ్రస్వ, ప్రాతిపదికకి హ్రస్వం వస్తుందంటే అక్కడ హ్రస్వమో దీర్ఘమో ప్రథమో అనే శబ్దం చేత హ్రస్వ దీర్ఘాకృతి శబ్దం విధిస్తే అక్కడ అచహ అనేటువంటి పదం వస్తుంది అనుకున్నాను కదా. అచహ అనే ఒక పరిభాష సూత్రం అది. ప్రతిశబ్దై ఎత్ర హ్రస్వ దీర్ఘ ప్లుతాహ ఉచ్యంతే తత్ర అచహ ఇది పదం అనువర్తతే అనమాట. ఎలా అయితే ఇకహ అన్నప్పుడు షష్ట్యం అన్నప్పుడు స్థానే అనే పదం అనువృత్తిగా వస్తూ ఉంటుంది అనుకున్నాము. స్థానే యోగాన షష్ట్యం అన్నప్పుడు చోట స్థానే స్థానే చెప్పుకుంటూ ఉంటాం కదండి. అలాగా అజంతస్యే ఇచ్చేవ అంటున్నాడు. అజంతస్యే ఇచ్చేవ అంటే ఉన్నదాన్ని అనువదించడం తప్ప ఎక్స్ట్రా లేదు. ఎందుకంటే హ్రస్వం అజంతానికే వస్తుంది కనుక అజహాని మాదం వస్తోంది గనక అజంతస్య ఇచ్చేవ అన్నాడు అంతే. సరే శ్రీపం అని ఇచ్చాడు అంటే శ్రీయం పాతి, సంపదను పాతి రక్షించేవాడు. సంపద అంటే లక్ష్మీదేవి ఒక్కటే అనుకోకండి, అన్ని సంపదలు ఆమె కదండి. దారుణ శేఖర్ గారు ఇంత కరోనా టైంలో సంపన్నుల పైన కూడా ఎక్కువ పన్నులు వేయకపోతే ఎలాగండి? సామాన్యమో జిఎస్టీ కట్టకుండా వదిలిపెట్టట్లేదు కదా, ఉప్పు మీద పప్పు మీద చేస్తున్నారు కదా. బహుశా అన్నపూర్ణ గారు ఈయనకి అన్నకృష్ణ గారు తెలిసి ఉండి ఉండాలి. ఒకప్పుడు ట్యాక్స్ 90% ఉండి తెలుసా మాస్టర్ మ్యాగ్జిమం? అవునండి, అప్పుడే తర్వాత 1000 రూపాయలు పెద్ద 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారు. చూడండి 90% దాకా ఉండి ట్యాక్స్ అంచేతే స్విస్ బ్యాంక్ లో దాకా దాచుకునేవారు అక్కడ. దాకా అప్పటి స్టార్ట్ అయింది అంటే 90% 100 రూపాయలు లాటరీ వచ్చిందంటే 90 రూపాయలు కట్టేసి 10 రూపాయలు ఉంచుకునే అంత ఉదారులు ఎవరు ఉంటారు? అదే వేరే దారులు లేకపోతే సీఎం చార్టర్డ్ అకౌంట్స్ అందరూ దారులు చూపిస్తూ ఉంటారు. మాయదారులు మాయదారి మార్గాలు మహామార్గాలు. కరోనా టైంలో కూడా మాస్టారు సంపన్నుల దగ్గర ఎక్కువ పన్నులు. నేనేమో సరే వార్షిక ఆదాయం పని వడ్డీ మీద 10% వచ్చేదాకా వచ్చేసి మిగతాదంతా 90% దాకా ట్యాక్స్ వేసేది కనీసం. చూడండి వాళ్ళందరూ కలిసి సమాజంలో వాళ్ళందరూ కలిసి వీళ్ళు బలవంతంగా చంపేసి లాక్కుంటారు అంతే. ఏ ఆ రోజు ఎక్కువ దూరం లేవు. మహమ్మద్ పడింది మేమే ట్యాక్స్ పే చేస్తే పర్వాలేదు, ఎవరో సహాయం చేస్తారు. కానీ సంపన్న దగ్గర పనులు చెప్తే ఇలాగమ్మా, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఒకవేళ 10 కోట్ల నుంచి 90 కోట్లు ట్యాక్స్ వసూలు చేయొద్దా? వాళ్ళు సేవ్ చేయడానికే అండి మనవన్నీ అమ్మా, వాళ్ళని సేవ్ చేయడానికే అండి మన మీద వేస్తారు. ఒకప్పుడు కొత్తది కాదు, 90% దాకా ఉండేది. అలా తగ్గించుకుంటూ వచ్చే 30% దాకా చేశారు మాక్సిమం. 30, 35, 40, 30, మాక్సిమం 35. అంటే వరకు 30% పే చేసేవాడు, ఇప్పుడు 30%. 90% 30% పెంచితే నాకేం న్యాయం జరిగింది? వాళ్ళకి అలాగే ఉంచాలి, మనకి తగ్గించాలి. కామన్ సాలరీ పీపుల్ ఏమి లాభం వచ్చిందమ్మా? 90% వాడికి ఏమో ట్యాక్స్ తగ్గింది, 30% రాను ట్యాక్స్ రేట్ తగ్గించేసి భూమి ఫ్రీగా ఇస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, సేల్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, కరెంట్ ఫ్రీగా ఇస్తాం, భూమి ఏమో 1000 ఎకరాలు కూడా 10 రూపాయలకే ఇస్తాం. ఎకరం 10 రూపాయలు బాగుంటుందని రూపాయికి ఇచ్చేస్తారు కూడా ఎకరం. ఇక సామర్థ్యం అని సామాన్యుడి మీద ఉరికే ఉంచడం. ఈ విషయం మరొకసారి మాట్లాడతానమ్మా. ఈ వ్యాకరణం మళ్ళీ కరణాలు ఈ రణాలు ఎందుకు?
గురుగారు మీ పాఠం అయిపోయిందంటే నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా. అయ్యయ్యో నేను పాఠం ఆపేస్తాను మీ గురించి. అయితే మనకు 5 నిమిషాలు టైం ఉంది, మీరు ఎప్పటికీ వస్తే అప్పుడు. ఒక లాజికల్ దగ్గర ఆపారా అని, ఆ తరతమ భేదాల దగ్గర చెప్పండి. ఆ అంశం పూర్తి అయిపోతే చెప్తా నేను. చెప్పండి చెప్పండి మాస్టర్ చెప్పండి. మీరు చెప్తున్న అంశం పూర్తి చేశాడు గురువు గారు. శ్రీపం అయిపోయింది కదా. శ్రీయం పాతి అనే అర్థంలో శ్రీయం అంటే కేవలము లక్ష్మీదేవినే అనుకోకలేదు. ఏమంటే సంపదలు శ్రీయ అంటే శ్రీపం అంటే శ్రీయం అని ఏకవచనం చెప్పక్కలేదు కదా. ద్వితీయ భవచనంలో చెప్పే శ్రీయ పాతి శ్రీయ శ్రీ అని 2 రూపాయలు చెప్పాడు కదా ద్వితీయ భవచనంలో. బాగుంది ద్వితీయ భవచనం చెప్పండమ్మా. అవునండి అవునండి అని చెప్ప వాడండి అంటే ద్వితీయ భవచన రూపాయలు ఏమిచ్చాడమ్మా? ఇయంగాదేశం వికల్పంగా ఇచ్చాడు. మీరు రివిజన్ ఏం చేయట్లేదు. మీరు పాత సూత్రాలు వస్తారు కదండమ్మా. ఇంతకీ చెప్పండి శ్రీహి పాతి అని చెప్పినా శ్రీయం పాతి అని. శ్రీ అంటే అదేమిటి? శ్రీయం అని చెప్పాలి కదా అనుకోకండి. శ్రీహి జ్ఞాన శబ్దంలా అని చెప్పన్నాడు. సరే జ్ఞానం వచ్చింది కదమ్మా, అంటే జ్ఞాన శబ్దం వచ్చింది కదా అంటున్నాం. అనంత కృష్ణ గారు అనంతంగా వదిలేద్దాం. చెప్పండి చెప్పండి సార్. కృష్ణ గారు ఏం లేదు, ఒక్క నిమిషం రికార్డింగ్ ని పాజ్ చేస్తే అనవసరం.